సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొడితే బోల్డ్ అంత ఫన్ మీకు అర్థమవుతోందా? ఎక్కడుంది ఇది? ఇక్కడ కూడా లేదు. ఎక్కడికి పోయిందో ఏమో. బెడ్రూమ్స్ లోకి వాష్రూమ్స్ లోకి అలా తొంగి చూస్తావేంటే? నువ్వు చేసిన కజిన్వి, గర్ల్ ఫ్రెండ్వి కాదు. ఓ ఎగబడి చూసేయడానికి. ఏదో చిన్న షాపింగ్ ఉంటే ఇలా ఇంతలోపే తొంగి చూసేస్తున్నావా? అంటే అప్పుడే పెళ్లి షాపింగా? ఖుషి ఆహా సిగ్గు, చూసాం చూసాం. ఉండవే బాబు, సంబంధం అయితే ఓకే అయింది కానీ ఇంకా ఏం ప్రోగ్రెస్ తెలియట్లా. మరి నీ స్టాండ్ ఏంటి? స్టాండ్ అంటే ఆహా ఏమో, అంటే ఫ్యామిలీ వైజ్ ఆల్ గుడ్, ఇంట్లో కూడా బాగానే ఉన్నారు. నాకైతే ఇప్పట్లో నా కెరీర్ వదులుకోవాలని లేదు. మరి తను? తనేదో ఫ్రెండ్స్తో స్టార్టప్ అంట. హీజ్ అ నైస్ గై, అన్ని విషయాల్లో పాజిటివ్గానే ఉన్నాడు. ఓ, అన్నీ అనుకున్నట్టు జరిగితే నువ్వు ఇక్కడ ఇంకో నెల రోజులు ఉండాల్సి ఉంటుంది. ఉండి? రోజు నన్ను దొబ్బుతూ ఉంటావు కదా ఈ డౌట్లు ఆ డౌట్లని. ఉండి పెళ్లి పనులు చూసుకోవాలి. అయితే ఇవాళే చేసేసుకోవి. ఇవాళే అంటే అబ్బో ఇదే తిని చూడలే చచ్చిపోతా. సిగ్గుపడక్కర్లేదు, ఫెయిల్ అయినా సరే మనం చేసిన దానికి అసలు సిగ్గే పడక్కర్లేదు. కానీ సక్సెస్ మ్యాటర్స్ ఆనంద్, ఈ కొత్తగా ఇన్వెస్టర్స్ ఇష్యూ వచ్చింది. తప్పదు, ట్రై చేయడమే. ఈజీగా వచ్చేస్తే సక్సెస్కి వాల్యూ ఏంటి? ఈ టెన్షన్స్ అన్నీ ఉండేవేలే. ఇంతకీ పెళ్లి సంగతి ఏమైంది చెప్పనే లేదు. సెట్ అయిపోయినట్టే. ఫైనాన్షియల్గా పర్లేదా? మన దగ్గర ఎక్కడ పేస్ వస్తేగా. మరి ఇంట్లో? నో వే, డిపెండ్ అవడం మన వల్ల ఏ పనే కాదు. సేవింగ్స్ కొందాకా ఉన్నాయి, మేనేజ్ చేయడమే. పెళ్ళి అంటేనే రెస్పాన్సిబిలిటీస్. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్. ఇంతకు ఎంగేజ్మెంట్ ఎప్పుడన్నా? నెక్స్ట్ వీక్. డన్. హాయ్ ఆనంద్. హాయ్ భయ్య. పెళ్లి పనులు, ఆఫీస్ వర్క్ రెండు బ్యాలెన్స్ చేయగలుగుతావా? పర్వాలేదు, 2 వీక్స్ బ్రేక్ తీసుకుని మళ్ళీ వచ్చేస్తాను. బై ద వే, మనకి మంత్ హాఫ్ పేమెంట్సే ఇస్తున్నారంట. పెళ్ళికి ఖర్చులు సరిపోతాయా? మరి సరిపోవట్లేదు. ఈ 2-3 నెలలు ఖర్చులు తట్టుకుంటే అంత సెట్ అయిపోద్ది. నీకు ఇప్పుడు ఈ విషయం చెప్పడం కరెక్టో కాదో నాకు తెలియడం లేదు ఆనంద్. యువర్ బ్యాడ్ న్యూస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మన స్టార్టప్ ఆల్రెడీ లాసెస్లో ఉంది, చాలామందిని తీసేస్తున్నారు. మనం ఇంకా కంటిన్యూ అవ్వలేం. వీ హ్యావ్ టు సర్చ్ ఫర్ ఎ న్యూ వన్. ఎనీవేస్ ఆల్ ద బెస్ట్. హలో. హలో సిరి, నేను అమృత కజిన్ ఖుషిని. హే హాయ్. బ్యాచిలరేట్ పార్టీ ప్రిపేర్ చేశాం కదా, స్టార్ట్ అవుతున్నారా? లేదు, తను ఇక్కడే ఉంది. స్టార్ట్ అయిన వెంటనే నాకు కాల్ చేస్తారా? కాల్ చేస్తా. ఇప్పుడు 5 అవుతోంది కదా, 7 అలా ఉంటుంది తన ఇంట్లో. ఓకే, బై ద వే మీరు వస్తున్నారు కదా, మొత్తం ఎంతమంది? మీకు డౌట్స్ బాగా ఎక్కువ అని చెప్తూ ఉంటుంది. నిజమే. ఏదో ఇన్ఫర్మేషన్ కోసం. ఓకే ఓకే, జస్ట్ కిడ్డింగ్. మేము ఇంటికి వెళ్ళి వచ్చేస్తాం. ఓకే బాయ్. ఇంకెక్కడ పెడతాం బెలూన్? ఏంటి ఇంత లేట్ అయినా రాలేదు? హలో.
ఏంటి ఇంత లేట్? నీ బ్యాచిలర్ పార్టీ ఎందుకు క్యాన్సిల్ చేయించావు? బయటే ఉన్నాను, వస్తున్నా. ఇంతకీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? అత్త జ్యువెలరీ కోసం బయటికి వెళ్ళింది. అమ్మ లేదా? నాన్నేం చేస్తున్నారు? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? పర్లేదు చెప్పు. నాకైతే ఏం ప్రాబ్లం లేదు నాన్న. అతనికి ఉద్యోగం లేదని తెలిసి కూడా పెళ్లి చేసుకుంటానంటావు, అంతేగా? నాకు అదంత పెద్ద ప్రాబ్లం కాదనిపిస్తోంది నాన్న. అన్నంత ఈజీ కాదు, ఇలాంటివి మొదట్లో బాగానే అనిపిస్తాయి. నా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, కూతురు పుట్టాక నో అనే పదాన్ని మర్చిపోయానని. అది నా బలమో బలహీనతో నాకు అర్థం కావట్లేదు. అలా అని కాదు నాన్న. కొన్ని అనుభవంతో చెప్తాం. మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. నాన్న సైడ్ నుంచి కూడా ఆలోచించరా? మరి నా సైడ్ నుంచి ఎవరు ఆలోచిస్తారు నాన్న? ఇప్పుడు అనుకోకుండా వచ్చిన సిచ్యుయేషనే తప్ప ఈ పెళ్లి కాదనడానికి మనకు వేరే ప్రాబ్లం ఏం లేదు కదా. అబ్బాయిలే జాబ్ చేయాలి, అమ్మాయిలు ఇంట్లోనే ఉండాలి అనే రోజులు కాదు కదా నాన్న ఇవి. నా దృష్టిలో పెళ్లి అనేది ఒక బాధ్యత, దానికి ఉద్యోగం అనేది ఒక అర్హత. నేను ఒప్పుకోనరా? సంబంధం వచ్చినప్పుడు మంచి అబ్బాయి మంచి ఫ్యామిలీ అని మీరే నన్ను కన్విన్స్ చేశారు. ఇప్పుడు మీరే ఇలా అంటే ఎలా నాన్న? నిజమేరా, అబ్బాయిని అంటానికి ఏం లేదు. మరేంటి నాన్న? ఏ సెక్యూరిటీ లేకుండా అమ్మాయిని ఒక ఇంటికి ఎలా పంపించాలి చెప్పు. అంత దూరం ఆలోచించకండి, కొన్ని రోజుల్లో అన్నీ సర్దుకుంటాయి. మీ నమ్మకమే నాకు సెక్యూరిటీ. ఇన్ని రోజులు తనలో కూడా నేను చూసింది మిమ్మల్ని, ఇంతకన్నా నేనేం చెప్పగలను? నాకు నమ్మకం ఉంది నాన్న. ఈ పెళ్ళి వద్దా అనడానికి నాకు వేరే కారణాలు ఏం లేవు, కానీ నాకు నీ డెసిషన్, అమ్మ డెసిషన్ చాలా ఇంపార్టెంట్. ఎదిగే కొద్దీ అమ్మాయిలు బలి స్ట్రాంగ్గా తయారవుతున్నారా మొండి. నీ పోలికలేగా. అవును, వాళ్ళకేం ప్రాబ్లం లేదుగా, అబ్బాయికి ఓకేగా. అంటే డెసిషన్ నాకే వదిలేశాడు. నా డెసిషన్ అంటే మీ డెసిషనే కదా. నాదే ఉంది అంతా, మీ అమ్మదే. నాన్న నువ్వే ఒప్పించాలి. నీ పెళ్ళి అవ్వాలంటే మీ అమ్మ చేతిలో నీ బలివ్వాలి, అంతేగా. పో నాన్న. ఏంటి ఇంత లేట్? ఆఫీస్ నుండి ఇంటికి వస్తుంటే ఆనంద్ కాల్ చేశాడే. వెళ్ళి కలిసేసరికి తన స్టోరీ అంతా చెప్పాడు. స్టార్టప్కి ఫండ్స్ లేవని, యాజ్ ఆఫ్ నౌ ఆపేశారని, మళ్ళీ ఫండ్స్ వచ్చేదాకా జాబ్ లేనట్టే అని. ఇప్పుడు నువ్వు అతనితో ఏమన్నావు? మావితో అదే మాట్లాడావా? మావి ఏమన్నారు? వాళ్ళింట్లో ఏమనుకుంటున్నారు? అసలు నువ్వేమనుకుంటున్నావు? కొంచెం ఆపుకుంటావా అని డౌట్లు. కష్టమేమో అమృత, అయితే చేసేసుకుంటావా? ఎవరి మాట వినవు కదా. థ్యాంక్స్. అసలు అంతలా ఏం నచ్చిందే వాడిలో నీకు? అదే అదే, మీ సార్ గారిలో అంతలా ఏం నచ్చిందా అని. ఇప్పుడు మీ ఆయన అంటే నీకెందుకు ఇష్టం అని అడిగితే జాబ్ కోసమో జీతం కోసమో అని చెప్తే బాగుంటుందా, లేకపోతే మంచి మనిషి నన్ను అర్థం చేసుకుంటాడు అని చెప్తే బాగుంటుందా? అర్థమైంది. మీ ఓడితో ఎప్పుడు కల్పిస్తావు మరి? అంటే మొగుడు పెళ్ళాల మధ్యలో నువ్వెందుకని. దీంట్లోకి పంచదార ఎక్కడుంది? నా వస్తుందా? ఎంత కష్టపడుతున్నావు, పోనీ నా కాఫీ నన్ను పెట్టుకోమంటావా? ఏం అక్కర్లేదు. ఎందుకు, మళ్ళీ మా ఆవిడ పనిచేస్తుందని అందరు చెప్పుకోవడానికేగా. నేనా? సర్లే. అమ్మో, నాకు ఇదంతా ఏం అర్థం కావట్లేదు. ఏది? మనదే, మనకి పెళ్లి ఫిక్స్ అవడం, నాకు జాబ్ పోవడం, నువ్వేమో నన్నే పెళ్లి చేసుకుంటా ముండిగా కూర్చోవడం, మనకి పెళ్ళి అయిపోవడం, ఇదంతా పెద్ద కథ రాయచ్చు తెలుసా? ఏమని? పెళ్ళం పనిచేస్తేనా? మిస్టర్ పెళ్ళం అని. అంతే అంటావా? అంతే మరి, ఇంకేమంటా? సర్లే. అవును, నీ కెరీర్ గురించి ఏమంటావు? రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి, సెల్ఫ్ రెస్పెక్ట్తో నీ మీద డిపెండ్ అవ్వకుండా ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఉండడం, అది నా దారి.
అబ్బో మరి ఇంకోటి రెండోది నీకు నచ్చుతుంది నీ మాట కూడా కొంచెం వాల్యూ ఇచ్చినట్టు ఉంటుంది అదే ఏంటి హ్యాపీగా హౌస్ హస్బెండ్ అయిపోతా ఇందాక నేను అన్నట్టు మీరు కూడా మిస్టర్ పిల్లం అయిపోవచ్చు ఇదే విషయం మా నాన్నకు చెప్పుంటే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యేవారో ఏ ఆయన కూడా అంతేనా కాదు నీకు మిస్టర్ పర్ఫెక్ట్ అని టైటిల్ ఇద్దామని ఆయన అనుకుంటుంటే మిస్టర్ పెళ్ళం అంటున్నామని కొత్త కథలు రాయమంటారు రాస్తే ఎంకరేజ్ చేయరు అంటే అంత కొత్తదేం కాదనుకో అలా చూడకే బాబు మిస్టర్ చంద్రముఖి అని రాయాల్సి వస్తుంది ఎలే నిన్ను తాగచ్చంటావా తాగు దేవుడా నువ్వే కాపాడాలి ఎలా ఉంది బాగుందా ఫోన్ మా మేనేజర్ మాట్లాడు హలో యా సార్ Is everything okay? Agreement client break chesarata. So company lonchi kontha mandi employees ni lay off chesaru. Aa list lo naa peru kuda undi. Ante nuvvu Mr. Pellam kaadu. Only Pellam.